अंदर की नमस्कार अंडी नेनु मी एमएलए वसंत कृष्ण प्रसाद मात्लाडुतुन्नानु मोन्न पोयिन वारं मात्लाडानु मल्ला ई वारं मल्ला ओकसारि मीतो मात्लाडुता उन्नानु प्रधानंगा एंटंटे ई करोना ई समस्य ई विषयंलो नियोजकवर्ग व्याप्तंगा वैएसआर कांग्रेस पार्टी नायकुलु कार्यकर्तलु చూపిస్తున్నటువంటి చొరవ మీరు చేస్తున్నటువంటి ప్రజా సేవకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను గతంలో చెప్పినట్టుగానే ఇటీవల చరిత్రలో దశాబ్దాల్లో మనం చూడనటువంటి సమస్య ఇది ఇంతమంది కోట్లాది ప్రజలు ఇళ్ల దగ్గరే ఉండి ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మన వంతుగా మన చేయదగ్గ సహాయం చేస్తా ఉన్నాం అలాగే ప్రీతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికి రెండు విడతలు రేషన్ ఇచ్చి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు అలాగే మూడోసారి కూడా త్వరలో రేషన్ ఇవ్వబోతా ఉన్నారు ఈ రకంగా ప్రభుత్వం కావచ్చు ఇది స్వచ్ఛంద సంస్థలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు మీరందరూ ప్రజలకి చేస్తున్నటువంటి సేవని తప్పకుండా ప్రజలందరూ గుర్తిస్తారు ఆ మేరకు మనకి మనం ఏమైతే మన పార్టీ తరపున మనం పని చేస్తా ఉన్నామో ఆ అంకిత భావంతో అదే రకంగా ముందు కొనసాగాలని చెప్పి కోరుతా ఉన్నాను అలాగే పోయినసారి నేను మాట్లాడినట్టుగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మరొకసారి కోరుతా ఉన్నాను ఎందుకంటే వ్యాపార రైతు కూలీలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఈ రోజు పనులు లేక ఖాళీగా ఉండి ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఇటు ప్రభుత్వం నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి కాకుండా వాళ్ళ పని వాళ్ళు గనక కొంత మన ఉపాధి హామీ పనులు చూపించగలిగితే ఎందుకంటే ఈ లాక్ డౌన్ అనేది వచ్చే నెల 3వ తారీఖు పూర్తవుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు భావించట్లేదు అది కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి కొంత వాళ్ళు ఇట్లా పని చేసుకొని పని చూపించి ఆడబ్బు కూడా వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను దానికోసమే ఆ నేను చెప్పిన తర్వాత చాలా గ్రామాల్లో చాలా మంది కార్యకర్తలు నాయకులు ఈ విషయంలో బాధ్యత తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఉపాధి పనులు చూపిస్తూ ఉన్నారు దయచేసి ఇంకా ఎవరైనా బాధ్యత తీసుకోకుండా ఉన్న దగ్గర అయితే వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం పేదలకి వీళ్ళకి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు చూపించేటట్లుగా మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అలాగే ఇప్పుడు పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసే సమయం ఇప్పుడు నేను గడిచిన 3-4 రోజుల నుంచి వ్యాపార అధికారులతోనూ అలాగే జేసీ గారితోనూ అది ప్రభుత్వ అధికారులందరితో కూడా సమన్వయపరిచి కొనుగోలు కోసం మా వంతు మేము ప్రయత్నం అన్ని రకాలుగా చేస్తా ఉన్నాం మీరు కూడా దయచేసి ఆ విషయంలో చొరవ తీసుకొని ఎక్కడైనా సమస్యలు ఉంటే కనుక స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ యాడ్ల్ని అలాగే మన మార్కెట్ యాడ్ చైర్మన్ పామర్తి శ్రీను గారితో అట్లాగే మన మండల నాయకులతో సమన్వయపరచుకోండి మీకు ఇంకా సమస్య ఉంటే దయచేసి నాకు వెంటనే తెలియజేయండి అలాగే గతంలో పని ఒత్తిడి వల్ల తహసీల్దార్ కార్యాలయాల్లో పాస్బుక్లు పెండింగ్ ఉండిపోయినాయి నేను 5 ఎంఆర్ఓలతో మాట్లాడటం జరిగింది వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను ఈ టైంలో వెంటనే పాస్బుక్లు పెండింగ్ ఏముంటాయి క్లియర్ చేయమని ఇప్పటికే కొన్ని మండలాల్లో 100% పాస్బుక్స్ ఏమైతే పెండింగ్ ఉన్నాయో క్లియర్ చేయడం జరిగింది ఇంకా కొన్ని గ్రామాల్లో కొన్ని మండలాల్లో కనుక పెండింగ్ ఉంటే కనుక పాస్బుక్ ఇష్యూ చేయాల్సి దయచేసి మీరు చొరవ తీసుకోండి మీరు మండల నాయకుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు తహసీల్దార్లతో మాట్లాడి వెంటనే పాస్బుక్ ఇష్యూ చేసేటట్టుగా తగు చర్యలు తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఏటిపట్టు గ్రామాల్లో ఇబ్రహీంపట్నం మండలంలో కొద్ది గ్రామాల్లో పార్టీలనే ఇది లేకుండా అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంది దయచేసి ఏటిపట్టు గ్రామాల్లో ఉన్న నాయకులు దాని మీద దృష్టి పెట్టండి ఎవరైతే గనక అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నారో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేస్తూ ఉన్నారో దయచేసి అధికారుల దృష్టి తీసుకురండి నేను ఈరోజు ఎంఆర్ఓ గారికి సంబంధిత అధికారులందరికీ వారి దృష్టి తీసుకెళ్లి గట్టిగా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా పూర్తి నిఘా పెట్టున్నారు కాబట్టి మీరు కూడా ఆ విషయంలో గ్రామ వాలంటీర్లకి అట్లాగే గ్రామ నాయకులందరూ కూడా సమన్వయపరుచుకొని అక్రమ ఇసుక రవాణాని మనం అరికడదాం ఎక్కడా కూడా ప్రోత్సహించొద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలియజేస్తూ వాస్తవంగా ఇది ముస్లింలకి పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రారంభమవుతా ఉంది ప్రారంభమైంది ఎవరి ఇళ్లల్లో వాళ్లే ఉండి దయచేసి ప్రార్థనలు చేయండి ఎందుకంటే ఇది అరుదైనటువంటి సందర్భం కాబట్టి ఈ సందర్భంలో బయటకు వచ్చి మీకు మీ కుటుంబానికి మీ పక్కన పొరుగు వారికి సమస్యలు రాకుండా ఎందుకంటే అదే సాధారణమైనటువంటి పరిస్థితులు అయితే ఇఫ్తార్ విందులు ఆ రకంగా అందరం కలిసి మెలిసి ఎంతో ఉత్సాహంతో చేసుకోవాల్సిన పండుగ
ఈసారి ఇట్లా ఈ సందర్భంలో వచ్చింది ఉగాది కావచ్చు శ్రీరామనవమి కావచ్చు ఈస్టర్ కావచ్చు గుడ్ ఫ్రైడే కావచ్చు ముస్లిమ్స్ పవిత్ర మాసం పవిత్ర పండగ అయినటువంటి రంజాన్ పండగ కూడా ఈ లాక్ డౌన్ లోనే చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి దయచేసి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే యువతంతా నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నేను మాట్లాడిన తర్వాత మీలో నుంచి ముగ్గురు మాట్లాడడానికి అవకాశం ఉంది మీరు సున్నా గనుక ప్రెస్ చేస్తే నాకు కాల్ వస్తుంది మీరు ఏదైనా సమస్య ఉండే పని అయితే నాకు చెప్పొచ్చు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో మొదట ముగ్గురు లేదా నలుగురితో సమస్యలు ఏమైనా ఉంటే కనుక నా దృష్టి తీసుకొస్తే వాటిని ప్రస్తావించి ఏది నియోజకవర్గ వ్యాప్తంగా ఉండే సమస్యలు మన పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చు దయచేసి మీరు నాతో మాట్లాడదలుచుకున్న వాళ్ళు మీరు సున్నా నొక్కి కాల్ చేయండి నాకు హలో నమస్తే ఎవరండి అదే మీరు మంచి మాట చెప్పారండి అది కొండపల్లి పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారేటప్పటికి అనుకోకుండా అక్కడ కొంచెం ఈ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వటం ఈ రకమైన సమస్యలు వచ్చినాయి నేను ఆ విషయంలో కమిషనర్ గారితో మాట్లాడాను అలాగే మన ట్రెజరీ ఆఫీస్ లో కూడా ఇది కొంచెం లింకేజ్ సమస్య ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడాను ఆ సమస్య పరిష్కారం అయింది రాబోయే 2 రోజుల్లో 3 రోజుల్లో 100కు 100% సచివాలయ ఉద్యోగులకి వాలంటీర్లకి 3 మాసాల నుంచి ఏమైతే పెండింగ్ ఉన్నాయో జీతాలు మొత్తం ఇవ్వడానికి ఏర్పాటు చేశాం ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అవుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నెక్స్ట్ కాలర్ ని కలపండి నమస్తే 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 సుబ్బారావు అంతా బాగున్నారండి లేదులేండి మేము మీరు వెంటనే మాకు వివరాలు ఇవ్వండి మీరు ఎవరెవరికి పనులు కల్పించాలని లిస్ట్ అనుకున్నారో అది తయారు చేయండి కేవలం 2 రోజుల్లోనే వాళ్ళ కార్డులు ఇచ్చే ఏర్పాటు మనం చేస్తామండి 2 నుంచి 3 రోజుల లోపల కార్డులు ఇచ్చే ఏర్పాటు చేస్తాం ఇబ్బంది లేదండి వెంటనే కొత్త కార్డులు క్రియేట్ అవుతాయి తప్పకుండా చొరవ తీసుకోండి సుబ్బారావు ఎక్కువ మంది నిరుపేదలకి పనులు కల్పించే దానికోసం మీ వంతు పూర్తిగా కృషి చేయండి ఇమీడియట్ గా మేము కోఆర్డినేట్ చేస్తామండి అవి ఎవరెవరైతే ఉన్నారో మీ దగ్గర వారం అని చెప్తున్న వాళ్ళతో మేము ఇప్పుడే మాట్లాడతామండి తక్షణం మాట్లాడి ఆ సమస్యను 2-3 రోజుల్లో పూర్తి అయ్యేటట్టుగా మేము పనిచేస్తాం థ్యాంక్ యూ అండి నెక్స్ట్ కాలర్ తీసుకోండి మహిపాల్ రెడ్డి గారు బాగున్నారండి చెప్పండి మహిపాల్ అవునండి అవునవునండి సడన్ గా అయిన గాలి దుమ్ములు వచ్చి వర్షం పడితే కళ్ళాల మీద ఉన్న ధాన్యం తడిసి ఇబ్బంది పరిస్థితుంది అదేలేండి మన కుప్పలు ఆటం వస్తాయి ఓకే సరే సరే అట్లాగే నేను మాట్లాడతానండి నేను మాట్లాడి వెంటనే అవునండి ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా మేము అచ్చంగా ఈ ధాన్యం సమస్య మీదే పనిచేస్తా ఉన్నాం అండి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నేను మండల పార్టీ అవునండి అంతేనండి ఇప్పుడు సడన్ గా వర్షం పడిందంటే అటు రైతులు ఇబ్బంది పడతారు
अंदर की इबंधी चाल अवस्थ प्रभुत् इबंधक पैस्थिंद तक मैं महिपाल रेड्डी गारु नमस्कार अभी।